హలో ఎవ్రీవాన్ ఇలాంటి వీడియోస్ మీకు ముందుగా కావాలి అనుకుంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న ని క్లిక్ చేయండి అప్కమింగ్ రివ్యూలోకి వెళ్ళిపోదాం ఎపిసోడ్ స్టార్ట్ అవ్వగానే జగతి మేడం మహేంద్రకి బదులుగా రిషి వసుదారాలు ఇద్దరు విలేజ్కి బయలుదేరుతారు కదా మహేంద్రకి కడుపు నొప్పి రావడంతో ఇంకా అలా రిషి వసుధార జర్నీ చేస్తున్నప్పుడు వసుదార కాఫీ తాగుతూ ఉంటుంది రిషి ఇంకొక సైడ్కి ఆపి తనకు కూడా కాఫీ కావాలి అని అడుగుతాడు ఇంకా ఇద్దరు కాఫీ తాగుతూ ఉంటారు రిషి వసుధారా రిషి వసుధార కాఫీ తాగాక మళ్ళీ కార్లో స్టార్ట్ అవుతారు ఇంకా వసుధార సైలెంట్గానే ఉంటుంది ఏంటి ఈ పొగరు ఎప్పుడు గలగల మాట్లాడేది కదా ఇవ్వాలేంటి ఇంత సైలెంట్గా ఉంది అని అనుకుంటూ ఉంటాడనమాట రిషి ఇటువైపు వసుధారా మాత్రం సార్ నేను ఎందుకు సార్ మాట్లాడాలి నేను సైలెంట్గానే ఉంటాను అని మనసులో అనుకుంటూ ఉంటుంది వసుధారా ఇంకా విలేజ్కి రీచ్ అయ్యేలోపు మనం వెళ్ళబోయే విలేజ్ ఇదే అని చెప్తూ ఉంటాడు రిషి తెలుసు సార్ అని అంటుంది వసుధారా ఈ పొగరకేమీ తక్కువ లేదు అని అనుకుంటూ ఉంటాడు రిషి ఇంకా విలేజ్కి అయితే రీచ్ అవుతారు అక్కడే ఇంకా ఇద్దరు పెద్ద మనుషులు కార్ దగ్గరికి వస్తారనమాట ఇంకా రిషి వజ్దారా కార్ దిగి వాళ్ళకి నమస్తే చేస్తారు బాబు మీరే జగతి మేడం మహేంద్ర అంటే అని అంటూ ఉంటారు ఆ సార్ జగతి మేడం మహేంద్ర మా డాడ్కి కాస్త హెల్త్ ఇష్యూస్ వచ్చాయి సో మా డాడ్ బదులు మేము వచ్చాం అని చెప్తూ ఉంటాడనమాట రిషి ఓ అవునా రండి బాబు రండి మీకోసమే అందరం ఎదురు చూస్తున్నాం రండి బాబు అని చెప్పి ఇంకా కార్లో తీసుకువెళ్తూ ఉంటారనమాట రిషి వజ్దారా అని గవర్నమెంట్ స్కూల్ ఇంకా గవర్నమెంట్ స్కూల్లో పిల్లలు టీచర్స్ అందరూ రిషి వజ్దారా గురించి వెయిట్ చేస్తూ ఉంటారు ఇంకా రిషి వజ్దారా ఇద్దరు స్కూల్లోకి అడుగు పెట్టగానే పిల్లలందరూ అరుస్తూ చాలా హ్యాపీగా ఉంటారనమాట రిషి వజ్దారా చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు ఇంకా లెక్చరర్స్ టీచర్స్ కూడా అందరూ నమస్తే చెప్తూ ఉంటారు రిషి వజ్దారాకి సార్ మీరు మిషన్ ఎడ్యుకేషన్ని ఎప్పుడైతే స్థాపించారో అప్పటి నుండి పిల్లల భవిష్యత్తులో చాలా వెలుగు నింపిన వాళ్ళు అయ్యారు ఎందుకంటే చాలామంది పిల్లలు స్కూల్కి ఎందుకు రావడం అని తల్లిదండ్రులు అనుకున్నా పిల్లలు కూడా స్కూల్కి మానేసినా సరే మీ మిషన్ ఎడ్యుకేషన్ వల్ల చాలామంది పిల్లలకి స్కూల్స్కి రావాలని చదువుకోవాలి అనే ఇంట్రెస్ట్ అయితే పెరిగింది సో మీరు ఈ విషయంలో హండ్రెడ్ పర్సెంట్ సక్సెస్ అయ్యారు మినిస్టర్ గారికి గవర్నమెంట్ది ఎంత తరపు బాధ్యత ఉంటుందో మీ డీబీఎస్టీ కాలేజ్ది కూడా అంతే బాధ్యత తీసుకొని మీరు ఈ మిషన్ ఎడ్యుకేషన్ని ముందుండి నడిపిస్తున్నారు మీకు కంగ్రాచులేషన్స్ చెప్తున్నాను సార్ మిషన్ ఎడ్యుకేషన్ హండ్రెడ్ పర్సెంట్ సక్సెస్ అయినందుకు అని స్కూల్ ప్రిన్సిపల్ మాట్లాడుతూ ఉంటారు రిషి వజ్దారాతో ఇంకా రిషి చాలా హ్యాపీగా ఫీల్ అవుతాడు ఇంకా రిషి అయితే మైక్ తీసుకొని స్పీచ్ ఇవ్వడం అయితే స్టార్ట్ చేస్తాడు నేటి నేటి బాలతీ రేపు భవిష్యత్తు అని చాలామంది అంటూ ఉంటారు ఈరోజు మీరు స్కూల్కి వెళ్ళి ఎంత బాగా చదువుకుంటే మీ తల్లిదండ్రులని రేపు మీరు అంత బాగా చూసుకోగలరు మీరు అంత బాగా మీ తల్లిదండ్రులకి చేదోడు వాదోడుగా ఉండగలరు ఇవాళ మీరు బాగా చదువుకుంటేనే మీకు మంచి భవిష్యత్తు ఉంటుంది అని చెప్పి ఇంకా మోటివేషనల్ స్పీచ్ ఇస్తూ ఉంటాడు స్టూడెంట్స్కి స్టూడెంట్స్ అందరూ ఇంకా క్లాబ్స్ కొడుతూ ఉంటారు సార్ ఇంకా కిట్స్ పంచుదామా అని అంటూ ఉంటుంది వజదారా మేడం రండి మేడం అని చెప్పి ఇంకా ఒక్కొక్కరికి పిలిచి కిట్స్ అయితే ఇస్తూ ఉంటారు రిషి వసుదారా వాళ్ళ చేతులతోనే ఇంక అక్కడున్న టీచర్స్ బ్ భార్య భర్తలు ఇద్దరు చూడ్డానికి ఎంత ముచ్చటగా ఉన్నారో నిజంగా వీళ్ళిద్దరూ చాలా బాగున్నారు అని మాట్లాడుకుంటూ ఉంటారు అది విన్న రిషి అయితే స్టన్ అయిపోతాడు వసుదారని నా భార్య అనుకుంటున్నారు వీళ్ళు కాదని చెప్పాలి అని అనుకుంటూ ఉంటాడు ఇంకా వసుదారా రిషి వైపు చూస్తూ ఉంటుంది రిషి సైలెంట్గా అనమాట ఇంకా స్టూడెంట్స్ అందరూ కిట్స్ అయితే పనిచేస్తారు ఇంకా తర్వాత ప్రిన్సిపల్ వచ్చి సార్ మేడం మీరు ఇక్కడికి రావడం నిజంగా మా అదృష్టంగా భావిస్తున్నాము మీరు ఇంకెక్కడైనా ఉంటారా అని చెప్పి అడుగుతూ ఉంటాడు లేదు మేము బయలుదేరుతాం అని అంటూ ఉంటాడనమాట రిషి సార్ లేదు సార్ రాకరాక మా విలేజ్కి వచ్చారు మా ఆతిథ్యం మీరు ఖచ్చితంగా తీసుకోవాల్సిందే మీకు ఒక ఇంటిని కూడా ఏర్పాటు చేశాను మీరు అక్కడే ఉండి రేపు మార్నింగ్ వెళ్ళండి సార్ అని అంటూ ఉంటారనమాట ప్రిన్సిపల్ అయ్యో వద్దు సార్ అని అంటూ ఉంటుంది వజుదారా మేడం మీరు భార్యాభర్తలు ఇద్దరు ఇలా కలిసి వచ్చారు మీకు ఆతిథ్యం ఇవ్వకపోతే ఎలా మేడం మా పల్లెటూరు సాంప్రదాయాలకి మర్యాదలకి పెట్టింది పేరు అలాంటిది మీకు మర్యాదలు చేయకపోతే ఎలా మేడం మా పిల్లల భవిష్యత్తులను మారుస్తున్నారు మా పిల్లలకి అన్ని ఉచితంగా ఫీజు దగ్గర నుండి అంటే గవర్నమెంట్ స్కూల్స్లో ఫీజు రియంబర్స్ దగ్గర నుండి కాలేజ్లో బుక్స్ కానీ బ్యాగ్స్ కానీ అన్నీ మీరు ఇంత ఫ్రీగా ఇస్తున్నారు అలాంటిది మీకు మర్యాద చేయడంలో మాకు తప్పేమీ లేదు రండి మేడం అని చెప్పి ఇంకా తీసుకువెళ్తారన్నమాట ప్రిన్సిపల్ తీసుకువెళ్ళేసరికి అక్కడ ఒక ఇల్లు ఉంటుంది ఇంకా ఇల్లు చాలా బాగుంటుందన్నమాట వసుదార చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది సార్ ఇదే మీకు లోపల కావాల్సిన వంట చేయడం కానీ అన్నీ మీకు అరేంజ్ చేసేసాం మీకు ఏ ప్రాబ్లం వచ్చినా మా వాచ్మెన్ ఉంటాడు అతనికి చెప్పండి అని చెప్పేసి ప్రిన్సిపల్ అయితే అక్కడి నుండి వెళ్ళిపోతారు ఇంకా వసుదార చాలా హ్యాపీగా సార్ ఈ ఇల్లు చాలా బాగుంది కదా సార్ అని అంటూ ఉంటుంది బాగానే ఉంటుంది ఎందుకు బాగోదు అని అంటూ ఉంటాడు రిషి సార్ ఏంటి సార్ మీరు ప్రతిదానికి ఎందుకు అలా కోపడుతున్నారు అని అడుగుతుంది వసుదార కోపడకపోతే ఏం చేయమంటావు అందరూ మనిద్దరినీ భార్యపడతాలనుకుంటున్నారు అని అంటాడు రిషి అనుకుంటే అనుకోనివ్వండి సార్ తప్పేముంది అని అంటూ ఉంటుంది వసుదారా ఒక్కసారిగా షాక్ అయిపోతాడు రిషి వసుదారా అంటే అని అంటూ ఉంటాడు సార్ మా నాన్నకు కాల్ చేయాలి అని చెప్పి పక్కకు వెళ్ళిపోతుంది వసుదారా ఏంటో ఈ పొగరు ఒక్కొక్కసారి మాటలకి ఆలోచనలకి అందదు అసలు ఈ పొగరు నాకు ఏం చెప్పాలని ప్రయత్నిస్తుంది అసలు నిజం ఏంటి ఏమై ఉంటుంది ఖచ్చితంగా తెలుసుకోవాలి అని ఆలోచనలో పడతాడు రిషి ఇది ఇలా ఉండగా జగతి మేడం మహేంద్ర మాత్రం చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు జగతి ఈ పాటకి రిషి వజుదారాలు విలేజ్కి రీచ్ అవ్వడం పంచడం కూడా జరిగిపోయే ఉంటుంది మళ్ళీ వాళ్ళు రిటర్న్ అయిపోతున్నారంటావా నేను ప్రిన్సిపల్ గారికి మరీ మరీ నిన్నే చెప్పాను ఒక రోజంతా అక్కడ ఉంటామని వాళ్ళు ఖచ్చితంగా ఆ ఏర్పాట్లన్నీ చేసేసి ఉంటారు ఒక ఒకరోజంతా ఋషిదారులు ఒక్కడే ఉంటారు అని అంటూ ఉంటాడు మహేంద్ర చాలే మహేంద్ర బాగా ప్లాన్ చేశావు అని నవ్వుతూ ఉంటారు జగతి మేడం కరెక్ట్గా అప్పుడే దేవయాని లోపలికి రావచ్చా అని అడుగుతుంది వెంటనే మహేంద్ర జగతి మేడం పైకి లేస్తారు రెండక్కయ్యా అని అంటారు జగతి మేడం ఏంటి మహేంద్ర నీకు కడుపు నొప్పి వచ్చిందని ధరణి చెప్పింది ఇప్పుడు ఎలా ఉంది అని అడుగుతుంది దేవయాని ఆ నొప్ప అబ్బా ఇంకా ఉంది వదిన గారు అని అంటూ ఉంటాడు మహేంద్ర ఓ ఇంకా నీకు కడుపు నొప్పి ఉందా ఏంటి మహేంద్ర నా దగ్గర మీ నటన అని అంటూ ఉంటుంది దేవయాని వెంటనే ఇంకా యాక్టింగ్ అయితే ఆపేస్తారన్నమాట మహేంద్ర ఇంకా జగతి మేడం అలా సీరియస్గా చూస్తూ ఉంటారు ఏంటి జగతి మీరు ఇంకా చిన్నపిల్లలు అనుకుంటున్నారా ఈ యాక్ట్ చేయడం ఏంటి రిషి వసుదారాలన్నీ ఒక్కగా పంపించడం ఏంటి అసలు మీకు కొంచెమైనా కామన్ సెన్స్ ఉందా ఈ వసుదారకి ఆల్రెడీ పెళ్ళైపోయింది ఒక పెళ్ళైపోయిన అమ్మాయితో రిషిని అలా వేరే ఊరు పంపించడం అవసరమా అసలు మీకు అది కరెక్ట్గా అనిపిస్తుందా అని అడుగుతూ ఉంటుంది దేవయాని అక్కయ్యా తనకి పెళ్ళైందా కాలేదా తను ఎవరు అనే విషయాలేమీ మనకి అవసరం లేదు ఎందుకంటే తను ఒక మిషన్ ఎడ్యుకేషన్ ప్రాజెక్ట్ హెడ్గా వెళ్తుంది రిషి మహేంద్ర తరపు వెళ్తున్నాడు అంతే అక్కయ్య అని అంటూ ఉంటారు జగతి మేడం ఇలాంటివన్నీ బానే చెప్తారు అయినా మీకు కాదు ఆ వసుదారాకి బుద్ధుండక్కర్లేదు రిషితో ఓ రాసుకు పూసుకు తిరుగుతుంది ఆ వసుదారాకే కొంచెమైనా సిగ్గుండాలి ఎందుకంటే పెళ్లి చేసుకొని తన దాన్న తను వెళ్ళిపోకుండా మళ్ళీ రిషి జీవితంలోకి వచ్చి రిషిని ఇబ్బంది పెట్టి రిషి పక్కన కార్లో కూర్చొని ఊర్లో వెళ్తుంది అసలు వసుదారా అంటూ ఉంటుంది దేవయాని ఆపండయ్య అని గట్టిగా అరుస్తారు జగతి మేడం ఒక్కసారిగా షాక్ అయిపోతుంది దేవయాని మహేంద్ర కూడా చాలా కోపం వస్తుంది వదినగారు ఎందుకు మీరు ముందు వెనక తెలియకుండా అలా మాట్లాడుతున్నారు అని అడుగుతాడు నేను ఇందులో తప్పే మాట్లాడాను వసుధారా ఎవరో తెలియదు రిషి వసుధార గురించి ఆలోచిస్తూ బాధపడుతున్నాడు ఇలాంటి సమయంలో పెళ్ళైపోయిన ఒక అమ్మాయి రిషికి దూరంగా ఉండాలి కానీ రిషి పక్కనే ఉండడం ఏంటి అని అంటూ ఉంటుంది దేవయాని ఇంకా జగతి మేడం చెప్తూ ఉంటారు అక్కయ్య మీకు ఈ విషయం ఇంత త్వరగా చెప్పాల్సి వస్తుందని నేను అనుకోలేదు కానీ ఇప్పుడు చెప్తున్నాను వినండి వసుదార భర్తని మీరు చూసారా అని అడుగుతారు జగతి మేడం లేదు చూడలేదు అని అంటారు దేవయాని అక్కయ్య వసుధారా భర్త ఎవరో కాదు రిషినే అని అంటుంది జగతి మేడం ఒక్కసారిగా షాక్ అయిపోతుంది దేవయాని ఏంటి దేవ ఏంటి జగతి నా చెవిలో పువ్వులు పెట్టాలనుకుంటున్నావా అని అడుగుతుంది లేదక్కయ్య వసుధార రిషిని భర్తగా భావించి రిషినే భర్తగా ఊహించి తన మెడలో తను వేసుకుంది రిషి కట్టినట్టు భావించింది అలాంటప్పుడు వసు రిషి భార్య కదా అని అంటూ ఉంటారు ఇంకా ఒక్కసారిగా షాక్ అయిపోతుంది దేవ్యాని జగతి ఏం మాట్లాడుతున్నావు నువ్వు అని అంటుంది అవునక్కయ్య అసలు నిజం ఇదే వసుధారా భర్త ఎవరో కాదు రిషినే రిషిగా ఊహించుకొని వసుధార తన మెడలో తను తాళివేసుకుంది ఈ విషయం రిషికి ఇంకా తెలీదు తెలిసిన మరుక్షణమే రిషి వసుధారాన్ని అర్థం చేసుకుంటాడు వసుధారాన్ని క్షమిస్తాడు అక్కయ్య మీకు రిషికి నిజం చెప్పే ప్లాన్ ఏమైనా ఉందా చెప్పండి అక్కయ్య వెళ్ళి చెప్పండి చెప్తే మాకే మంచిది ఎందుకంటే రిషి ఖచ్చితంగా వసుధారాన్ని అపార్థం చేసుకున్నందుకు పశ్చాత్తాపడి వసుధారాన్ని దగ్గరికి తీసుకుంటాడు మీరు చెప్పాలో రిషికి నిజం చెప్పకూడదో అనే డెసిషన్ మీకే వదిలేస్తున్నానక్కయ్య మహేంద్ర పదమహేంద్ర అని రూమ్ నిండి బయటకు వచ్చేస్తారు జగతి మేడం మహేంద్ర ఇంకా అయితే నేతలష్టాన్నే ఉండిపోతుంది అమ్మో ఈ వసుదారా తక్కువ ఏమీ కాదు తన మనలో తనే తాలి కట్టుకొని రిషిగా భావించి తాలి కట్టుకొని ఎవరో కట్టినట్టు ఇన్ని రోజులు నాటకం ఆడుతుందా ఎందుకు ఎందుకు ఇలా చేస్తుంది ఇప్పుడు ఈ అవకాశాన్ని నేను చేజార్చుకోకూడదు ఒకవేళ రిషికి నిజం తెలిసిపోతే ఖచ్చితంగా వజ్దారా ఋషిని రిషిని ఇంకా ఎవ్వరు విడతీయలేరు ఏం చేయాలి అని ఆలోచిస్తూ ఉంటుంది దేవయాని ఇది ఇలా ఉండగా ఈవినింగ్ అవుతుంది ఇంకా ఇటువైపు వసదారా రిషీలు ఉన్న విలేజ్ వాళ్ళందరూ ఒక ప్లేస్లో గ్యాదర్ అవుతారు రిషి వజ్దారాన్ని కూడా పిలుస్తారనమాట సార్ మీరు ఇక్కడ హ్యాపీగా ఎంటర్టైన్మెంట్గా ఉండాలి టీవీలు అలాంటివన్నీ మాకు ఇక్కడ సరిగ్గా పరిసరాలు లేవు సార్ మాకంత టెక్నాలజీ కూడా రాలేదు అందుకే ఇలా సాయంత్రం అందరం కలిసి ఆటలు ఆడుకుంటూ పాటలు పాడుకుంటూ ఎంజాయ్ చేస్తాం అని చెప్తూ ఉంటారు ఇంకా రిషి వసుదార చాలా హ్యాపీగా అనిపిస్తుంది సార్ నిజం చెప్పాలంటే సిటీ కంటే పల్లెటూరే బెటర్ కదా ఎందుకంటే ఇక్కడ మనుషులు స్వచ్ఛంగా ఉంటారు వీళ్ళ ప్రవర్తన కూడా చాలా స్వచ్ఛంగా ఉంటుంది హ్యాపీగా ఉంటారు అని అంటూ ఉంటుంది వసుధారా అందరూ బాగానే ఉంటారు వసదారా నువ్వే అని అనుకుంటూ ఉంటాడు రిషి మనసులో ఇంకా పిల్లలందరూ డ్యాన్స్ వేస్తూ ఉంటారు కొంత మంది పిల్లలు పాటలు పాడుతూ ఉంటారు కొంతమంది పిల్లలు స్టోరీస్ చెప్తూ ఉంటారు ఇంకా రిషి వజ్దారా ఇద్దరు ఇంకా అందరికీ క్లాప్స్ కొడుతూ ఉంటారనమాట ప్రతిసారి అనమాట ఇంకప్పుడే ఒక అబ్బాయి వచ్చేసి వజదారని అడుగుతూ ఉంటాడు అక్క అక్క మాకు ఒక స్టోరీ చెప్పవా అక్క అని అడుగుతూ ఉంటారు నేనా వదురా అని అంటూ ఉంటుంది వజదారా ఇంకా పిల్లలందరూ వజదారా దగ్గరికి వెళ్ళిపోయి అక్క ప్లీజ్ అక్క ఒక్క స్టోరీ చెప్పక్క ప్లీజ్ అక్క అని అడుగుతూ ఉంటారు ఇంకా రిషి వైపు చూస్తుంది వజ్దారా రిషి ఫేస్ పక్కకు తిప్పేసుకుంటాడు ఏంటి మేడం గారు మీకు మీ భర్త పర్మిషన్ కావాలా ఏంటి అని అందరూ నవ్వుతూ ఉంటారనమాట ఇంకా వజదారా సిగ్గుపడుతుంది అయితే ఏమీ అర్థం కాదు సరే కథ చెప్తాను అని కథ చెప్పడం స్టార్ట్ చేస్తుంది వసుధార అనగనగా ఒక ఊర్లో ఒక మహారాజు ఉండేవాడు ఆ మహారాజుకి ఒక యువరాజు ఉండేవాడు ఆ యువరాజు ఎంత మంచివారంటే అన్ని గుణాలు తనలో ఉన్నాయి కానీ ఆ యువరాజుకి కోపం ఎక్కువ ప్రతిదీ చాలా చక్కగా అర్థం చేసుకునే యువరాజు కొన్ని కొన్నిసార్లు ఎదుటివారిని అపార్థం చేసుకొని వాళ్ళని జీవితంలో ఎప్పటికీ దగ్గరికి రానివ్వని యువరాజు ఆ లేని యువరాజు అని చెప్తూ ఉంటుంది వసదార ఇంక రిషికి ఏంటి ఈ పొగరు ఎవరి గురించి చెప్తుంది ఒకవేళ నా గురించేనా అని అనుకుంటూ స్టోరీ వింటూ ఉంటాడనమాట ఇంకా రిషి అప్పుడు ఆ యువరాజుకి ఒకసారి గురుకులానికి వెళ్ళి విద్య నేర్చుకోవాలనుకుంటూ ఉంటే ఆ యువరాజుకి ఒక అమ్మాయి కనపడింది ఆ అమ్మాయి యువరాజు మొదట్లో చాలా కొట్టుకునేవాళ్ళు యువరాజుకి ఆ అమ్మాయి అంటే నచ్చేదే కాదు కానీ కాలం వెళ్తున్న కొద్దీ ఆ అమ్మాయి యువరాజు ఇద్దరు ఒకరిని ఒకరు ఇష్టపడసాగారు పెళ్లి కూడా చేసుకోవాలనుకున్నారు అని చెప్తూ ఉంటుంది వసదారా అందరూ స్టోరీ వింటూ ఉంటారు మరి ఏమైందక్క పెళ్లి చేసుకున్నారా అని అడుగుతూ ఉంటుంది చెప్తాను ఈలోపు ఆ అమ్మాయి వాళ్ళ నాన్నగారు వచ్చి ఆ అమ్మాయిని ఇంకా గురుకులంలో నువ్వు విద్య నేర్చుకుని చాలు ఇంటికి వెళ్దాం పదా అని చెప్పి ఇంటికి తీసుకువెళ్ళిపోయారు పాపం గుండెల్లో యువరాజునే పెట్టుకున్న ఆ అమ్మాయి రోజు ఏడవసాగింది కానీ ఆ అమ్మాయి వాళ్ళ నాన్నకి ఆ అమ్మాయి ప్రేమ అర్థమయ్యేది కాదు కానీ యువరాజు తప్ప ఎవరికైనా ఇచ్చి పెళ్లి చేస్తాననేవాడు అని అంటూ ఉంటారనమాట వసుధార అది విని రిషి సింక్ చేసుకుంటాడు చక్రపాణి బాబు మీరు వెళ్ళిపోండి సార్ వెళ్ళిపోండి మీకు తప్ప ఎవరికైనా ఇచ్చి పెళ్లి చేస్తాను అని అన్నమాటలు గుర్తు చేసుకుంటూ ఆ స్టోరీ వింటూ ఉంటాడనమాట ఇంకా రిషి మరి ఏమైందక్కా అని అడుగుతూ ఉంటారు పిల్లలు అప్పుడు చెప్తూ ఉంటుంది వసుధార అప్పుడే విషయం తెలుసుకున్న యువరాజు యువరాజుతో పాటు యువరాజు మహారాజు మహారాణి కూడా యువరాజుతో పాటు వచ్చి తన ప్రేమని గౌరవించి వాళ్ళ అమ్మాయి దగ్గరికి వచ్చి వాళ్ళ నాన్నని మా అబ్బాయికి ఇచ్చి పెళ్లి చేస్తారా అని అడగసాగారు కానీ ఆ యువరాజు సారీ ఆ అమ్మాయి వాళ్ళ నాన్న అసలు ఒప్పుకోనే ఒప్పుకోలేదు తన చుట్టాల అబ్బాయి ఒకరికిచ్చి ఆ అమ్మాయిని పెళ్లి చేయాలనుకున్నారు కానీ యువరాణి ఏం చేసిందో చెప్పనా అని అంటూ ఉంటుంది వసుదారా ఏం చేసిందక్క ఆ అమ్మాయి యువరాజుని పెళ్లి చేసుకుందా లేకపోతే ఆ చుట్టాల అబ్బాయి భూచోడిని పెళ్లి చేసుకుందా అని అడుగుతూ ఉంటారు పిల్లలు ఆ భూచేడి నుండి తప్పించుకోవడానికి యువరాజు ఒకసారి ఆ అమ్మాయికి ఇచ్చిన ఉంగరాన్ని తీసి దాన్నే తాలిగా భావించి ఆ ఉంగరం ఇటువైపు ఆ యువరాజు పెడుతున్నట్టే ఫీల్ అయ్యి తన చేతికి ఉంగరం పెట్టుకుంది అదే కాకుండా ఆ యువరాజు ఉన్న ఒక లాకెట్ తీసుకొని నల్లపూసలుగా మార్చి తన మెడలో తనే వేసుకోసాగింది అప్పుడు ఆ పెళ్లి చేసుకోవడానికి వచ్చిన బూచోడికి ఆ నల్లపూసని చూపించి ఇదిగో ఇది నా మెడలో యువరాజు వేశారు నీకు పెళ్లి చేసుకోవడం కుదరదు అని చెప్పింది అని అనగానే అందరూ క్లాప్స్ కొడతారు రిషి అయితే ఒక్కసారిగా షాక్ అయిపోతాడు అక్క సూపర్ అక్క ఆ అమ్మాయి ప్లాన్ చాలా బాగుంది అని అంటూ ఉంటారు పిల్లలు ఇంకా అందరూ అయితే హ్యాపీగా ఉంటారనమాట తర్వాత ఏమైందక్కా అని అనగానే ఏమవుతుందో ముందు ముందు తెలియాలిరా అని అంటూ ఉంటుంది వజుదారా ఏంటక్క అని అంటారు ఆ అదే యువరాణి అదే మన అమ్మాయి ఇటువైపు యువరాజు ఎప్పుడెప్పుడు కలుస్తారా యువరాజు ఆ అమ్మాయిని ఎప్పుడెప్పుడు అర్థం చేసుకుంటాడనని ఎదురు చూస్తున్నాం అని అనగానే క్లాప్స్ కొడతారు ఖచ్చితంగా యువరాజు ఆ అమ్మాయిని అర్థం చేసుకుంటాడక్క అర్థం చేసుకుంటాడు అని చెప్తూ ఉంటారు ఇంకా రిషి వెంటనే పైకి లేస్తాడు ఇంకా ఏమీ అనకుండా అక్కడి నుండి వెళ్ళిపోతాడనమాట రిషి అందరూ ఆశ్చర్యంగా చూస్తూ ఉంటారు ఏం లేదు ఏం లేదు అని చెప్పి వసుధారా కూడా రిషి వెనకాల వెళ్ళిపోతుంది ఇంకా రిషి అయితే ఆలోచనలో పడతాడు వసుధారా ఎవరి స్టోరీ చెప్పింది ఒకవేళ అందులో యువరాజు నేనేనా అంటే వసుధారా అని ఆలోచిస్తూ ఉంటాడు రిషి ఆ నొప్పు వసుధారా వస్తుంది సర్ భోజనం రెడీ చేయమంటారా అని అడుగుతూ ఉంటుంది నాకేమీ అక్కర్లేదు అని అంటూ ఉంటాడు రిషి ఇంకా నిద్రపోతూ కూడా ఇటువైపు ఈ కథ గురించి వసుధార చెప్పిన వాటి గురించే ఆలోచిస్తూ ఉంటాడు రిషి ఇది ఇలా ఉండగా మార్నింగ్ అవుతుంది ఇంకా రిషి వజ్దారా ఇద్దరు బయలుదేరడానికి రెడీ అవుతూ ఉంటారు అప్పుడే వాచ్మెన్ వస్తారనమాట రిషి వజ్దారా దగ్గరికి అమ్మ సార్ మీరిద్దరూ మా ఊరికి వచ్చి మా పిల్లలకి ఫ్రీగా అన్నీ ఇచ్చారు మేము ఏమి ఇవ్వగలం మీకు అందుకే మీకోసం మేమే స్వయంగానేసిన పట్టు చీర బాబుకి పంచ తీసుకోండి సార్ తీసుకోండి మేడం అని ఇద్దరికి ఇస్తూ ఉంటారు అయ్యో వద్దు అని అంటూ ఉంటాడు రిషి సార్ అభిమానంతో ఇస్తున్నాం తీసుకోండి సార్ అని ఇచ్చేసి వెళ్ళిపోతాడనమాట వాచ్మెన్ ఇంకా పట్టు చీర ఇటువైపు ఈ పంచ చూసి చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు రిషి వసుదారా ఇంకా వసుదారా లోపలికి వెళ్ళి పట్టు చీరని కట్టుకొని వస్తుంది రిషి కూడా తర్వాత వెళ్ళి పట్టు పంచని కట్టుకొని వస్తాడు ఇద్దరూ ఇంకా ఊరివాల ముందుకు వెళ్తారు ఆ ఊరి ఇద్దరిని చూసి చూడ చక్కనైన జంట మాదిష్ట తగిలేటట్టుంది అని వసుధారాకి కాటుకు పెడతారు అది చూసి రిషి చాలా హ్యాపీగా ఫీల్ అవుతాడు అమ్మ మీరు ఇచ్చి ఇస్తున్న అభిమానానికి మేము ఎప్పటికీ మీ రుణం తీర్చుకోలేం మేము ఇంకా బయలుదేరుతాం అని అంటూ ఉంటుంది వసుధారా సరేనమ్మా అని చెప్పి ఇంకా అందరూ మంచి సెండ్ ఆఫ్ ఇస్తారు రిషి వసుధారాకి ఇంకా రిషి వస్తారా ఇద్దరు హైదరాబాద్కి మళ్ళీ స్టార్ట్ అవుతారు అప్పుడే దేవయ అని ఇటువైపు అటు ఇటు తిరుగుతూ ఆలోచిస్తూ ఉంటుంది రిషి ఎప్పుడెప్పుడు వస్తాడా అని టెన్షన్ పడుతూ ఉంటుంది జగతి మేడం మహేంద్ర మాత్రం చాలా హ్యాపీగా కూల్గా కాఫీ తాగుతూ ఉంటారు అప్పుడే కార్ సౌండ్ వస్తుంది రిషి వచ్చినట్టున్నాడు జ్యోతి అని అందరూ గుమ్మం వైపు చూసేసరికి రిషి పట్టు పంచెలో వసుదారా పట్టు చీరలో ఇద్దరు ఒకేసారి ఇంటి లోపలికి నడుచుకుంటూ వస్తారు అది చూసిన దేవయాని అయితే ఒక్కసారిగా షాక్ అయిపోతుంది జగతి మేడం దేవయానితో అక్కయ్య రిషికి నిజం చెప్తారా అని అడుగుతూ ఉంటుంది ఇంకా దేవయాని జగతి వైపు కోపంగా చూస్తూ ఉంటుంది జగతి మేడం లోపల నవ్వుకుంటూ ఉంటుంది ఇలా ఎపిసోడ్ ఎండ్ అవుతుంది ఫర్దర్ ఎపిసోడ్ రివ్యూస్ ముందుగా మీకు కావాలి అనుకుంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్